ధరణి వంటగదిలో చపాతీలు చేస్తుంటే వసు వచ్చి హెల్ప్ చేస్తాను అని అడుగుతుంది. రిషికి చపాతీలు అంటే చాలా ఇష్టం అని ధరణి అనేసరికి వసు అయితే నేను చేస్తాను అని చెప్తుంది. వసు చపాతీలు చేస్తూ ఉంటే వెనుక రిషి వస్తాడు. ధరణి వచ్చిందనే అనుకుని వసు మాట్లాడుతూనే ఉంటుంది. మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, అడగగానే చపాతీలు చేసే అవకాశం ఇచ్చారు. రిషిసరికి చపాతీ అంటే ఇష్టమని మీరు చెప్పేదాకా నాకు తెలియదు. నేను చేసే చపాతీలకి రిషి సార్ పేరే పెడతాను, ప్రిన్స్ చపాతీ, జెంటిల్మెన్ చపాతీ అని పేరు పెడతాను అని వెనక్కి తిరిగేసరికి రిషి ఉంటాడు. చపాతీలు చేస్తావా అప్పడాలు చేస్తావా అని కౌంటర్ వేస్తాడు. ఇద్దరి మధ్య కాసేపు చపాతీ గోళం నడుస్తుంది. తరువాత చపాతీల గురించి తెగ క్లాస్ పీకుతుంది వసు, ఎలా చేయాలో చెప్తుంది. ధరణి దేవయానికి తలనొప్పిగా ఉందంటే మర్దన చేస్తూ ఉంటుంది. వసు ఎక్కడ ఉందని దేవయాని ధరణిని అడుగుతుంది. కిచెన్లో చపాతీలు చేస్తుందని చెప్తుంది. రిషి ఎక్కడ ఉన్నాడు అంటే కిచెన్లో అని అంటుంది. ఈ రిషికి ఏం పని లేదు, ఆ వసుదారి ఎక్కడ ఉంటే అక్కడ రిషి ఉంటున్నాడని వెళ్ళి తనని పిలువు అని ధరణికి చెప్తుంది. రిషి రోజు రోజుకి ఆ వసుదార మాయలో కూరుకుపోతున్నాడు. నన్ను లెక్క చేయడం లేదు, ఇది ఇలాగే కొనసాగితే నా ఉనికికే ప్రమాదం, ఎలాగైనా రిషిని మళ్ళీ నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అని దేవయాని మనసులో అనుకుంటుంది. రిషి చపాతీలు రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ రాదు. నేను చూపిస్తాను అని వసు రిషికి చపాతీలు చేయడం నేర్పిస్తూ ఉంటుంది. ఇద్దరు చూపులు కలిసి కాసేపు రొమాన్స్ నడుస్తుంది. ధరణి రావడం చూసి ఇద్దరు బిక్కమొహం వేస్తారు. రిషి దేవయాని దగ్గరికి వస్తాడు. పక్కనే తలనొప్పి బాంబు చూసి ఏమైందని అడుగుతాడు. వసుధార వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలను కలిసి పెళ్ళి నిశ్చయించుకుందామని చెప్తుంది. దానికి రిషి డాడ్ లేకుండా ఈ విషయం వద్దు అంటాడు. అప్పుడు దేవయాని పెళ్లి పనులు మొదలైతే అయినా వాళ్ళు వస్తారేమో అంటుంది. అప్పుడు రిషి లేదు పెద్దమ్మ, డాడ్ లేకుండా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసు రిషి కలిసి ఆనందంగా దీపాలు వెలిగిస్తారు. ఈ చిన్న దీపాలు ఆకాశం మెరిసే నీ కళ్ళు, ఇంతకన్నా ఆనందం ఏముంటుందని రిషి అంటాడు. ఏంటి సార్ కవిత్వం చెప్తున్నారా అంటే రిషి సావాస దోషం అని అంటాడు. నా జీవితంలో చిన్న కొరత ఉన్నప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు లేకపోయి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమైపోయేవాడును అని బాధపడతాడు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని వసు అంటుంది. దాంతో ఎపిసోడ్ ముగుస్తుంది.